ఈ వీడియోలో మనం ఎంఎస్ ఓడ్ డాక్యుమెంట్లో డిఫరెంట్ షేప్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అట్లనే వాటికి సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అట్లనే వాటికి సంబంధించిన స్టైల్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది చూద్దాం ఇక్కడ ఇన్సర్ట్లో షేప్స్ అనేది ఉంది రీసెంట్గా వాటిని షేప్స్ పైన వస్తాయండి అలా కాకుండా ఇంకా లైన్స్ అట్లా మీకు ఎలాంటి లైన్ కావాలో అలా ఇట్లా లైన్ డ్రా చేసుకోవచ్చు దానికి పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని పట్టుకొని మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇట్లా మీకు చూడండి ఓకే వద్దనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేసి జస్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇన్సర్ట్ షేప్స్ అట్లనే రెక్టాంగిల్స్ అట్లనే బేసిక్ షేప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ని తీసుకుంటున్నాను మరి ఈ షేప్లో ఇట్లా పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ ద్వారా ఇట్లా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మరి ఇట్లా ఈ సింబల్ని పట్టుకొని మీరు ఈ కలర్డ్ సర్కిల్ ఉంది కదా దీన్ని పట్టుకొని ఇట్లా మీరు షేప్ యొక్క స్టైల్ని కూడా మీరు మార్చుకోవచ్చు ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మౌస్ తోటి షేప్ స్టైలు మారుతుందండి ఓకే ఇట్లా మీరు ఇక్కడ ఉండే రకరకాల షేప్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా బ్యానర్స్ సంబంధించిన షేప్స్ తీసుకుంటాను సో ఇట్లా క్లిక్ చేసి డ్రా చేయండి సో ఇక్కడ దీనికైతే త్రీ పాయింట్స్ ఇచ్చింది ఇట్లా మనం చూడండి ఎలా కాల్చుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పాయింట్స్ పెట్టుకొని ఓకే మీకు ఎప్పుడైతే ఒక షేప్ని డ్రా చేశారో ఆ షేప్ మీద మీరు క్లిక్ చేసి ఉన్నప్పుడు ఫార్మాట్ ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫార్మాట్ ట్యాబ్ ద్వారా మళ్ళీ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అంతా కూడా మీరు పెట్టుకోవచ్చు చూడండి స్టార్టింగ్ ఆప్షన్స్ షేప్స్ అని ఉంది ఆల్రెడీ మనం షేప్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాల్చుంటే మార్చుకోవచ్చు మరి దీనికి ఎడిట్ పాయింట్స్ అని వస్తుందండి ఇక్కడ చేంజ్ షేప్ షేప్నైనా మార్చుకోవచ్చు కావాలనుకుంటే అదే ప్లేస్లో లేదంటే దీనికి ఎడిట్ పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు ఎడిట్ పాయింట్స్ అంటే ఇక్కడ ఈ బ్లాక్ పాయింట్స్ వచ్చాయి చూడండి వీటిని పట్టుకొని మనం ఈ యొక్క షేప్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా క్లిక్ చేసి మనకి నచ్చిన విధంగా షేప్ని ఆల్టర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ పాయింట్స్ ఎగ్జాక్ట్గా మీకు పట్టుకొని మీకు ఆ యొక్క దీన్ని షేప్ని మార్చుకోవచ్చు అన్నమాట మరి మళ్ళీ చూడండి ఇక్కడ ఎడిట్ పాయింట్స్ నేను ఇక్కడ మారుస్తాను చివర్లో ఇట్లా మీరు రకరకాల లో ఆ యొక్క షేప్ని మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఎడిట్ పాయింట్స్ ద్వారా అట్లనే మీరు చూసినట్లయితే డ్రా టెక్స్ట్ బాక్స్ అని ఉంది టెక్స్ట్ బాక్స్ని డ్రా చేయచ్చు బయట డ్రా చేయచ్చు దీని లోపల దిస్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ సంథింగ్ ఇట్లా టైప్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు బయట కాకుండా జనరల్గా షేప్ లోపల డ్రా చేయించండి ఇట్లా కాకుండా రైట్ క్లిక్ చేసినా కానీ మౌస్ని రైట్ క్లిక్ చేసినా కానీ మీరు టెక్స్ట్ని యాడ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు కూడా టెక్స్టే యాడ్ అవుతుంది సో ఇక్కడ నేను ఇట్లా టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు మరి ఈ టెక్స్ట్ని టైప్ చేసినప్పుడు దీన్ని సైజు కూడా పెంచుకోవచ్చు సెలెక్ట్ చేసి మీరు చూడండి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క ఫాంట్కి సంబంధించిన ఇది వస్తుంది మరి ఈ యొక్క ఫాంట్ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఎక్కడైనా మార్చుకోవచ్చు లేదంటే మీరు పైన కూడా ఆప్షన్స్ వస్తాయి దాన్ని బట్టి కూడా మీరు మార్చుకోవచ్చు మరి మీరు చూడండి షేప్ స్టైల్స్ అని ఉన్నాయి ఇక్కడ మీకు ఇట్లా క్లిక్ చేస్తూ పోయినట్లయితే మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీరు తీసుకోవచ్చు రకరకాల షేప్ స్టైల్స్ మరి షేప్ లోపల ఏం ఫిల్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు కలర్ ఓకే ఇట్లా అనమాట మీకు నచ్చిన కలర్ ఫిల్ చేసుకోవచ్చు మరి ఈ షేప్ యొక్క బార్డర్ బార్డర్ కలర్ ఎలా ఉండాలి అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మరి ఈ షేప్కి రకరకాల ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి అనేది చూడండి ప్రీసెట్స్ అని ఇక్కడ రకరకాల ప్రీసెట్స్ ఉన్నాయి ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇట్లా ప్రీ సెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఈ షేప్ లోపల ఉండే టెక్స్ట్ యొక్క స్టైల్స్ మీరు ఇక్కడ ఫిక్స్ స్టైల్స్ అని ఉంది టెక్స్ట్ స్టైల్స్ మీరు మార్చుకోవచ్చు చూడండి లోపల స్టైలు మారుతుంది ఓకే అట్లానే మీరు ఈ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ రకరకాల ఎఫెక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు ఓకే నాట్ ఓన్లీ దిస్ ఇంకా ఆ టెక్స్ట్కి సంబంధించిన బివెల్ కానీ ఇట్లాంటివంతా కూడా మీరు అట్లనే ఈ టెక్స్ట్ అలైన్ డైరెక్షన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్గా కావాలి ఇట్లా అట్లనే టెక్స్ట్ అలైన్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు లెఫ్టా సెంటరా రైటా ఇట్లా షేప్ని బట్టి మారుతుందండి మీరు ఏ షేప్ తీసుకున్నారనే దాన్ని బట్టి అది మారుతుంది ఈ షేప్ని ఇట్లా ఈ చివరిని ఇట్లా పట్టుకొని రొటేషన్ కూడా మీరు చేసుకోవచ్చు ఇది ప్రతి షేప్కి కూడా ఇట్లా ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట అట్లనే ఈ అరేంజ్మెంట్స్ అనేది యాజ్ యూజువల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఇది ఈ షేప్కి పైన రావాలి బ్రింగ్ ఫార్వర్డ్ ముందరకు వచ్చింది అదే సెండ్ బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తుంది అంటే ఒక షేప్కి పైన ఇంకో షేప్ ఉంటే అట్లా ఇది చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మనం చూస్తున్నాం పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేసి చేయాలో పిక్చర్ని ఇన్సర్ట్ చేయడము ఇది ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా అన్నిటికీ కూడా సేమ్ అట్లనే వర్తిస్తాయి అన్నమాట ఓకే అంటే నాట్ ఓన్లీ ఈ పిక్చర్స్ షేప్స్ కానీ ఇంకా రకరకాల వీటికంతా కూడా ఈ లాస్ట్లో ఉండే ఆప్షన్స్ ఆప్షన్స్ ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అరేంజ్మెంట్స్ ఆప్షన్స్ అంతా కూడా అన్నిటికీ సేమ్ ఉంటాయి ఓకే